దరిద్రుడు కాబట్టి నువ్వు నిష్ట దరిద్రుడు కాబట్టి నీలాంటి వ్యక్తి రాజ్యాన్ని ఎల్తే ఆ రాష్ట్రం అరిష్టం కాబట్టి ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోయి దరిద్రం పడుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకే 13 సంవత్సరాలు నీ పదవీ దాహంతో ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టించినటువంటి నిష్ట దరిద్రుడు నువ్వు నిష్ట దరిద్రుడు నువ్వు ఈ రాష్ట్రాన్ని పట్టినటువంటి శనిగాడి నువ్వు 420 గాడి నువ్వు ఎండిరా గారు చెప్పాడు వెన్నుపోటు పొడిచినటువంటి అవినీతి చక్రవర్తి అని చెప్పి 2 ఎకరాల పొలం నీ బాబు ఇచ్చింది నీకు 2 లక్షల కోట్ల రూపాయలు సంపాదించావు ఊరూరు హెరిటేజ్ ఫ్రెష్లు పెట్టావు ఏంటంటే చెప్తాడు ఎన్టీఆర్ గారు సంపాదించండి వీడికి ఇచ్చాడంట ఏ ఎన్టీఆర్ గారు సంపాదించి 11 మంది పిల్లల్లో నీకు ఒక్కడికి ఇచ్చాడా మిగిలిన వాళ్ళకే ఫ్రెష్లు మిగిలిన వాళ్ళు సాధారణమైనటువంటి జీవితాన్నే గడుపుతున్నారు ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి పిల్లలు నీకు సంబంధించిన వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళందరూ సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నారు ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి పొలాలు స్థలాలు ఇళ్ళు కూడా అమ్ముకునే జీవిస్తున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటే వీడికంట ఈ 420 గాడికి అవినీతి చక్రవర్తికి ఎన్టీఆర్ గారు సంపాదించిన ఆస్తి అంతా వీడికి ఒక్కడికి ఇచ్చేసినట్టు బిల్డప్ ఇస్తాడు సిగ్గులేనటువంటి జన్మనిది అవినీతి 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 మొత్తం తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టి వైట్ చేసుకునే పాలు పోసాడు పిడకలు చేశాడు పెరుగు చేశాడు పౌడర్ చేశాడని చెప్పి అమ్మి కొననటువంటి పాలనే కొన్నట్టు చూపించి రికార్డులో నీ అవినీతి డబ్బును దాంట్లో పెట్టుకుని వైట్ చేసి 20% ట్యాక్స్ పెట్టి కోటాను కోట్లు పడగలెత్తినటువంటి పచ్చి అవినీతి పరుడు ఎన్టీఆర్ గారు చెప్పాడు అవినీతి చక్రవర్తివి నువ్వు ఈ రాష్ట్రంలో పేదల్ని సర్వనాశనం చేసినటువంటి 420 గాడి నువ్వు 87,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి 7,200 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను మోసం చేసినటువంటి దొంగవే 420 నువ్వు మన ఇందాక చెప్తాడు వీడంట రాయలేదంట మనసులో మాట జగన్మోహన్ రెడ్డి గారి మీడియా చెప్పిందంట నువ్వు ఎప్పుడు రాసావు మనసులో మాట 1997లో వ్యవసాయం దండగా అని చెప్పి నువ్వు ఆ బుక్ రాసింది 420 రాసి ఆ రోజు 2004 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు నువ్వు వ్యవసాయం దండగా అని చెప్పావు నేను పండగ చేసి చూపిస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్తే సాక్షి మీడియా ఎప్పుడు వచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారికో రాజశేఖర రెడ్డి గారికో మీడియా ఎప్పుడు వచ్చింది 2007-8లో వచ్చింది నువ్వు 97లోనే చెప్పారు సన్నాసి 97లో వ్యవసాయం దండగా అని చెప్పావు ఎవడైనా దళితుల్లో పుట్టాలని చెప్పి కోరుకుంటారని చెప్పి నువ్వు అడిగావు నీ నోటుతో కోడలు ఆడపిల్లని తీసుకో బొగబిల్లని తీసుకొస్తానంటే ఆడపిల్ల కావాలని చెప్పి ఎవరిని అడుగుతారని చెప్పి నువ్వు అడిగావు నీ నోటుతో నువ్వు 420 గడివి నీకు అల్జిమర్స్ జబ్బు నీకు మతిమరుపు పిచ్చుకుక్కలాగా మైక్ దొరికితే ఏది పడుతుంది మాట్లాడుతావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటంటే రెండంటాం వయసు వచ్చిన 75 ఏళ్ళు సిగ్గు శరం లేదు పిచ్చుకుక్కలాగా రోడ్లంబడి తిరిగి మొరగటం మా పోటీలతో తిట్లు తింటాం ఎందుకు నీ జన్మ అది ఒక జన్మ సైకో అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడరా సైకో సైకో ఎవడు నువ్వు సైకోగాడివి పిల్లనిచ్చినటువంటి మావనే వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని దొంగిలించి ఆయన పదవిని దొంగిలించి ఆయన ట్రస్టులను దొంగిలించి ఆ పార్టీకి ఉన్నటువంటి డబ్బులను దొంగిలించి అనాథని చేసి ఒక ముసలాయిని చంపినటువంటి సైకో నా కొడుకు నువ్వు సైకోలకే సైకోగాడివి నువ్వు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చెప్తాడు చంద్రబాబు నాయుడు ఉచ్చమో నీచమో లేనటువంటి వెధవ 420 గాడు వెన్నుపోటుదారుడు అవినీతి చక్రవర్తి అని చెప్పి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారు చెప్పాడు చంపి మళ్ళీ ఆయన బొమ్మలకు దండలేసి నీతి కబుర్లు చెబుతావు నీ కుటుంబంలోనే ఉందా పిచ్చి నీ తండ్రి కద్దూర్ నాయుడు ఆఖరిలో మైండ్ పనిచేయక గదిలో పెట్టి ఉంచారు ఈరోజు చెప్తాడు తమ్ముళ్ళు నేనే కాదు సెల్ ఫోన్ తెచ్చింది కంప్యూటర్ కనిపెట్టింది నేనేగా అసలు నీ తమ్ముడు ఏమయ్యాడురా ఒకసారి బయటికి తీసుకురా ఈ కింద ఉన్న తమ్ముళ్ళు ఎందుకు నీ నీకు తోడపుట్టినటువంటి తమ్ముడు ఏమయ్యాడు ఒకసారి తీసుకురా నీ దెబ్బకే రామ్మూర్తి నాయుడికి
మైండ్ ఖరాబ్ అయిపోయింది. గదిలో పెట్టి తాళాలు వేసించే పరిస్థితి. తమ్ముళ్ళు తమ్ముళ్ళు అని పిచ్చగొక్క ఓళ్ళెమ్మడి తిరిగి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతోనో ఇంద్రవరారి మీద అభిమానంతోనో తిరిగేటువంటి తమ్ముళ్ళందరినీ కూడా ఆఖరికి మెంటల్ హాస్పిటల్లో చేర్చేటువంటి పరిస్థితులను ఇళ్లలో పెట్టి తాళాలు వేసే పరిస్థితికి తీసుకొస్తాడు. వీడు తమ్ముడో 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 అని చెప్పి రామమూర్తి నాయుడు బుర్రంతా చెడగొట్టేశాడు. వీడు వీడి కుటుంబంలోనే ఉంది. వీడు పెద్ద సైకోగాడు. వీడు మెంటల్ హాస్పిటల్ నుంచి నన్ను అయ్యన్ పాత్రుడు చెబుతాడు. భారతమ్మ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెంటల్ హాస్పిటల్లో చూపించాలంట. ఈ మెంటల్ నా కొడుకులు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారండి ఆంధ్రప్రదేశ్కి? ఈ పిచ్చి ఉన్నటువంటి పిచ్చి నా కొడుకులు జగన్మోహన్ రెడ్డి పిచ్చి నా కొడుకు అంట వాడు చెబుతాడు బట్టబుర్ర అయ్యన్ పాత్రుడు గాడు. భారతమ్మ అంటే వీళ్ళు హాస్పిటల్లో చూపించాలంట. అరే అయ్యన్ పాత్రుడు, నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాడు, లోకేష్ గాడు, ఈ పప్పుగాడు తుప్పుగాడు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడికి? ఉండేది హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అక్కడే ఉంటుంది పెద్ద హాస్పిటల్లో. అందుకే నా కొడుకులు పిచ్చి పిచ్చికి ఇక్కడ రోడ్ల మీద తిరగగానే భువనేశ్వర్ గారు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ 4 రోజులకి ఇక్కడ పంపుద్ది పిచ్చి నా కొడుకులను. అక్కడ ఆవిడ భరించలేక ఇక్కడికి వచ్చి పిచ్చి కుక్కలాగా మురిగి మళ్ళీ 4 రోజులైనాక అక్కడ పోతారు. మళ్ళీ ఆవిడ తీసుకెళ్ళి ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఈ పిచ్చనాడు ట్రీట్మెంట్ చేయించడం, మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వదలటం. వీడు వాళ్ళ తమ్ముడికి ఎక్కించినట్టు పిచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళందరికీ పిచ్చి ఎక్కిస్తాం వీడు తమ్ముడు తమ్ముడు అని చెప్పి. వీడు నిన్న చెప్తాడు వివేకానందరెడ్డి నేనేక తమ్ముళ్ళు చంపింది అదంట మేము కట్ చేసి పెట్టామంట. అన్ని లక్షల మంది ముందు మాట్లాడి సిగ్గులేనటువంటి వెధవ మీడియా అంట కట్ చేసి పెట్టిందంట. వీడే గదిలో కూర్చుని మాట్లాడాలి మీడియాతో. సామర్ల కోటలో అన్ని వేల ముందు ముందు మాట్లాడాడు తమ్ముళ్ళు నేనేగా వివేకానందరెడ్డిని చంపింది, అవునా కాదా అని అడుగుతున్నాడు వాళ్ళ సిగ్గులేని వెధవ. నువ్వే చంపింది వివేకానందరెడ్డిని. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ పార్టీ వాళ్ళని పెట్టి వివేకానందరెడ్డి గారిని చంపి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీదకు తొయ్యాలని ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నావు. సార్ కొడాలి నాని మీరు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, ప్రజలను దోచుకుంటున్నారు. మాకు అసలు అంత కర్మ పట్ల మా ఆస్తులు ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లోనో లేకపోతే ఎలక్షన్ కమిషన్లోనో ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతివంతుడు అని చెబుతున్నాడు కదా, ఎన్టీ రామారావు గారికి 10 మంది పిల్లలు, 10 మంది పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చాడో తలా 10 పైసలు అదే చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు. ఖర్జూర్ నాయుడికి 4 పిల్లలు, 2 ఎకరాల పొలం. 2 ఎకరాల పొలం అంటే తలా 6 ఎకరం అవుతుంది. ఖర్జూర్ నాయుడు ఇచ్చిన 6 ఎకరంతోనూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 10వ వంతు ఆస్తితోనే చంద్రబాబు నాయుడు 1000 కోట్లు సంపాదించాడా? మరి రామారావు గారి పిల్లలంతా ఎందుకు ఆ స్థాయిలో లేరు? రామారావు గారు ఇచ్చిన ఆస్తుల మూలానే చంద్రబాబు నాయుడు ఇంత ధనవంతుడైతే రామారావు గారి పిల్లలు మిగిలిన వాళ్ళందరూ ఈ స్థాయిలో ఎందుకు లేరు? ఖర్జూర్ నాయుడు గారి పిల్లలు ఈ స్థాయిలో ఎందుకు లేరు? అర్థం కావట్లేదా? ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని, అవినీతికి ఆది గురువు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి 1999లోనో 2000లో అనుకుంటే పుస్తకం కూడా వేశారు నాకు తెలిసి సిపిఎం వాళ్ళు. సూపర్ రావచ్చు, నేను అదే కోరుకుంటున్నా. రోగి కోరింది అదే, వైద్యుడి సలహా అదే అని నేను చంద్రబాబు లోకేష్ వస్తే ఈ దరిద్రం వదిలిపోద్దని కోరుకుంటున్నా. సార్ మీ మీద డిటైనా మగ్గొండు వదులుతామని అంటున్నారు. ఏ వీళ్ళు కాదా మరి చంద్రబాబు లోకేష్ కాదా ఏంటి? మరి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. చంద్రబాబు లోకేష్ కాదా అన్న నువ్వేదో చెప్పావు ఒక వర్డ్. సార్ గత ఎన్నికల్లో టీడీపీ తరఫునే మీరు గెలిచారు, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని గెలిచారు. అవునబ్బా, టీడీపీ తరఫునే గెలిచా నేను, చంద్రబాబు ఫోటో పెట్టి గెలిచానంటున్నారు. చంద్రబాబు ఫోటో పెట్టుకుని చంద్రబాబు కొడుకు లోకేషే గెలవలేదు కదా. చంద్రబాబు ఫోటో పెట్టుకుని 200 మంది పోటీ చేశారు ఈ రాష్ట్రంలో, 23 మంది శాసనసభ్యులే గెలిచారు, 3 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. నువ్వు మొత్తం 200 మందికి బీ ఫారం ఇచ్చావు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని 100 మందికి 1000 మందికి ఇచ్చావు. నీ బొమ్మ పెట్టుకుని ఎవడ గెలిచాడు? ఈ రాజకీయాల్లోకి అనవసరంగా ఇంట్లో ఆడవడం బయట తీశారంటున్నారు, దాని గురించి నేను ఇందాక మీకు చెప్పే కదా. ఫేస్బుక్ పేజ్లో లోకేష్ అనేవాడి ఫేస్బుక్ పేజ్లో నా మీద ఒక పాట, ఒక అమ్మాయి బొమ్మ, ఒక ఇది ఉంటుంది. ఐటీడీపీలో పెట్టారు, తన ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకున్నాడు. వాళ్ళందరూ ఎవరు ఆడాళ్ళు కదా, లోకేష్ ఇంట్లో ఆడాళ్ళే ఆడాళ్ళా? ఆడాలని అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది లోకేష్ది. చంద్రబాబుని ఏమంటారు ఇప్పటికైనా ఎవడైనా? ఎన్టీ రామారావు అల్లుడు అంటారు. 75 ఏళ్ల వయసు వచ్చింది ఎన్టీ రామారావు అల్లుడు అనక ఏమంటారు? ఖర్జూర్ నాయుడు కొడుకు అంటారా? కాదు కదా.
ఎన్టీ రామారావు అల్లుడు అంటే ఏంటి? ఎన్టీ రామారావు గారి కూతురు భర్త. అంటే ఆడాలని అడ్డం పెట్టుకుని బతుకుతుంది ఎవరు?